हाई फ्रेंड्स वेलकम टू माय चैनल स्टोरी बुक बाय आराध्य अम्मकु वयसैपोयिंदी इक साकलेमु अने मुग्गुरु पिल्ललु कलिसि आमेनु वृद्धाश्रमंलो चेर्पिंचारु आ पापं तगिलि तर्वात वारु एन्नो कष्टालनु एदुर्कोन्नारु आ कष्ट समयंलो आ वयसु अयिपोयिन अम्म एं चेसिंदि वाळ्ळकु एला सहायं चेसिंदो ई रोजु मनं तेलुसुकुंदां నాయనా రాత్రిపూట చలి ఎక్కువ అయిపోయింది ఒక కంబలు తీసుకురా బాబు అని కొడుకును దీనంగా అడిగింది జగదాంబ పని ఒత్తిడితో సతమతమైపోతున్నాను నాకు సమయం ఉండటం లేదు అయినా కంబలిని ఇప్పుడు ఎవరూ వాడటం లేదు ఏదో ఒక దుప్పటి తెస్తానులే వెళ్ళి నిద్రపో ఊరికే నసపెట్టకు అని కసిరాడు పెద్ద కొడుకు చక్రధర్ చేసేదేం లేక ఆ వృద్ధురాలు పక్క గదిలో ఉన్న మంచంపై కూర్చుంది ఒక్కసారిగా ఆమె జీవితం కళ్ళ ముందు కదలాడింది మనసులోనే గతాన్ని నెమరు వేసుకుంది నిజానికి జగదాంబ కలవారింటి కోడలే వారసత్వంగా వచ్చిన పొలాన్ని భర్త స్వయంగా దున్ని ధాన్యాన్ని పండించేవాడు ఆ దంపతులకు ముగ్గురు సంతానం పెద్ద కొడుకు పేరు చక్రధర్ రెండో వాని పేరు మురళీధర్ మూడో సంతానం కుమార్తె పేరు మణిమాల పిల్లలను అదే గ్రామంలో ఉన్న చిన్న పాఠశాలలో చేర్పించారు వారు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు ఇంతలో జగదాంబ భర్త రాఘవయ్యకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి దాంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది ఇంకా పాఠశాలలోనే చదువుతున్న చిన్న పిల్లలు మరోవైపు తనకు దూరమైన పొలం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఆలోచన చేస్తూ రాఘవయ్య మంచం పట్టేశాడు మానసికంగా కుంగిపోయిన రాఘవయ్య కొద్ది రోజులకు కాలం చేశాడు వైదవ్యాన్ని పొందిన జగదాంబ పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక తన ముగ్గురు పిల్లలను తీసుకొని పొరుగున ఉన్న పట్టణానికి వలసపోయింది తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి కిరాణం కొట్టు ప్రారంభించింది ఖాళీ సమయంలో కుట్టు మిషన్పై దుస్తువులు కుట్టేది తాను ఏనాడు డబ్బు సంపాదించి మిద్దెలు మేడలు కట్టాలని అనుకోలేదు బిడ్డలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనేదే ఆమె ఏకైక లక్ష్యం ఆమె అందు గురించి అహర్నిశలు కష్టపడేది ముగ్గురు పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించింది వారు కూడా కష్టపడి చదువుకున్నారు ఖాళీ సమయంలో సెలవు రోజులలో కిరాణా కొట్టులో తల్లికి సాయంగా ఉండేవారు ఈ విధంగా జగదాంబ బిడ్డలను ఉన్నత చదువులు చదివించింది జగదాంబ ముగ్గురు బిడ్డలు నగరాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు మంచి సంబంధాలు కుదరడంతో అందరికీ పెళ్ళిళ్ళు జరిగాయి కూతురు ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయింది తల్లి మాత్రం ఆ చిన్న పట్టణంలోనే నివసిస్తుంది వయోభారం వల్ల కిరాణా కొట్టు నడిపించలేక మూసివేసింది ఎవరైనా దుస్తువులు కుట్టమని ఇస్తే ఓపిక చేసుకొని కుట్టేది ఆ వచ్చే డబ్బుతో జీవితాన్ని సాగిస్తోంది జగదాంబ ముగ్గురు బిడ్డలలో ఎవరో ఒకరు అమ్మ గుర్తు వచ్చినప్పుడు అప్పుడప్పుడు డబ్బు పంపించేవారు వారంతా నగరంలో యాంత్రిక జీవనంలో పరుగులు తీస్తున్నారు ఒకరోజు పెద్ద కుమారుడైన చక్రధర్కి తల్లి ఫోన్ చేసింది నాయన చక్రధర్ వయసు అయిపోవడం వలన నేను ఏ పని చేయలేకపోతున్నాను నీ వద్దకు వచ్చి కొంతకాలం ఉండాలని అనుకుంటున్నాను అని ప్రాధేయపడింది ఇక్కడ మేమంతా పని ఒత్తిడితో పరుగులు తీస్తున్నామమ్మా నిన్ను చూసుకునే అంత తీరిక ఓపిక లేనంత పని భారంతో అల్లాడిపోతున్నాము నీ కోడలు కూడా ప్రైవేటుగా ఉద్యోగం చేస్తు ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే గడుస్తుంది నిన్ను కనిపెట్టుకుని ఉండాలంటే నాకు కుదరదు పోనీ మనిషిని పెట్టుకుందామంటే ఇక్కడ పని మనుషులు దొరుకుతలేరు అందుకని నా దగ్గర కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత తమ్ముడు వద్దకు వెళుదూ గాని అని అన్నాడు చక్రధర్ ఎలాగో ఓపిక చేసుకుని చక్రధర్ ఇంటికి చేరుకుంది జగదాంబ చక్రధర్కు ఇద్దరు మగపిల్లలు నానమ్మను చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది ఆగండిరా వచ్చి రాగానే మీద పడిపోతారేంటి ముందు పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ను పూర్తి చేయండి అని పిల్లలను కసిరింది పెద్ద కోడలు మాధవి జగదాంబకు ఆ రాత్రి ఎలాగోలా గడిచిపోయింది ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అందరూ టిఫిన్ చేశారు పిల్లలు పాఠశాలలకు వెళ్ళిపోయారు అమ్మ నేను మీ కోడలు ఉద్యోగాలకు వెళుతున్నాం లోపల గడియ పెట్టుకొని విశ్రాంతి తీసుకో అసలే దొంగల విడత ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోయారు జగదాంబ లోపల గడియ పెట్టుకొని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంది ఎటు కదలడానికి వీలు లేదు తనను జైల్లో పెట్టినట్టు అనిపించింది సాయంత్రం అయ్యింది పాఠశాల నుంచి పిల్లలు ఆఫీసుల నుంచి కోడలు కొడుకు వచ్చారు పిల్లలు రావడంతో మాకు ఏమైనా తినడానికి పెట్టమ్మా అని తల్లిని అడిగారు అబ్బబ్బా నసపెట్టకండి అని కొంచెం చిరుతిండి పిల్లలకు పెట్టింది మాధవి పాపం జగదాంబకు కూడా ఏమైనా తింటే బాగుండు అనిపించింది కానీ కోడలిని అడిగితే ఏమైనా అనుకుంటుంది అని మంచినీళ్లు తాగి ఊరుకుంది
పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు. కొడుకు కానీ కోడలు కానీ జగదామను పలకరించిన పాపాన పోలేదు. కోడలు లేచి రాత్రికి వంట చేసింది. కనీసం పిల్లలతోటి అయినా మాట్లాడుదామంటే కోడలు పిల్లలతో అన్నం తిని పడుకోండి అని కసురుకుంది. అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఇలా 10 రోజుల పాటు చెర మామూలుగానే జరిగింది. ఇక జగదాంబతో నోరు తెరిచి మాట్లాడేవారు లేక మనసులో దిగులు పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది. జ్వరం వచ్చిన 2 రోజులకు ఎలాగో తీరిక చేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లాడు చక్రధర్. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి మీ అమ్మగారికి విషజ్వరం వచ్చినది, ఎవరో ఒకరు దగ్గరుండి టైం టు టైం మందులు ఇవ్వాలి అన్నాడు. అప్పుడు చక్రధర్, మా ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేరు, జ్వరం తగ్గే వరకు మీ పర్యవేక్షణలో ఉండనివ్వండి, డబ్బులు ఎన్ని అయినా పర్వాలేదు అని తల్లిని అక్కడే ఉంచేసి వచ్చాడు. 10 రోజులకు మీ అమ్మగారికి జ్వరం తగ్గింది అని డాక్టర్ ఫోన్ చేశాడు చక్రధర్కు. ఈ 10 రోజులలో ఒక్కసారి కూడా తల్లిని చూడడానికి చక్రధర్ వెళ్ళలేదన్నమాట. డాక్టర్ ఫోన్ చేయగానే చక్రధర్ వెళ్ళి జగదాంబ గారిని ఇంటికి తీసుకువచ్చాడు. హాస్పిటల్ బిల్లు 150,000 అయినది అని భార్య మాధవికి చెప్పాడు. మాధవి లబోదీబం అంటూ, ఇంకా మీ అమ్మగారు ఇక్కడే ఉంటే మనం మిచ్చం ఎత్తుకొని బతకాలి, తీసుకెళ్లి మీ తమ్ముని దగ్గర వదిలిపెట్టి రమ్మని పోరు పెట్టింది మాధవి. చేసేదేమీ లేక చక్రధర్ జగదాంబను తీసుకొని అదే నగరంలో ఉన్న తమ్ముడు మురళీధర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే వాళ్ళు విదేశీ యాత్రకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. అన్న అమ్మను చూసి మురళీధర్ అవాక్కయ్యాడు. చిన్న కోడలు సుమలత, అయ్యో బావగారు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారేంటి అని అడిగింది. చక్రధర్ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా అన్నయ్య, మేము టూర్కి వెళ్తున్నాము, పోనీ చెల్లెలు మణిమాల దగ్గర వదిలిపెట్టు, మేము వచ్చాక తీసుకొస్తాను అని చెప్పాడు. చేసేదేమీ లేక చెల్లెలు మణిమాల దగ్గరికి తీసుకెళ్లాడు. అమ్మను అన్నను చూసి వామ్మో ఇదేంటి వీళ్ళు వచ్చారు అనుకుంటూ మీదికి మాత్రం నవ్వుతూ, అమ్మా అన్న బాగున్నారా, ఇదేనా రావటం, అమ్మా ఎలా ఉన్నావు అని లోపలికి ఆహ్వానించింది. చక్రధర్ విషయం మొత్తం చెప్పాడు. చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంది. అమ్మా నీవు ఈ రూమ్లో ఉండు అని రూమ్ ఇచ్చింది. సాయంత్రం అల్లుడుగారు వస్తూనే ఇదేంటి సంత, ఇక్కడ దిగబెట్టారు మీ అమ్మగారిని అని మణిమాలను అడిగాడు. జరిగిన విషయం చెప్పింది. ఇది మరీ బాగుంది, నేనే మా అమ్మను నాన్నను చూసుకోలేక మా తమ్ముడి దగ్గర వదిలిపెట్టాను అని మణిమాలతో అంటున్నాడు. ఇవన్నీ జగదాంబ వింటూనే ఉంది. పైకి మాత్రం బాగున్నారా అత్తయ్య గారు అని పలకరించాడు. బాగున్నా నల్లుడు గారు, మీరు బాగున్నారా అని అడిగింది జగదాంబ. ఆ బాగున్నాము, తిని రెస్ట్ తీసుకోండి అని వెటకారంగా అన్నాడు. ఏదోలాగా నైట్ భోజనం చేసి ఎవరి గదిలో వారు నిద్రపోయారు. ఉదయం అల్లుడు గారు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ రెడీ అయ్యి హోటల్ నుండి పార్సల్ తెచ్చుకొని తిని స్కూల్కి తీసుకెళ్ళిపోయారు. జగదాంబకు ఆకలికి బాగా అవుతుంది, కానీ నీళ్లు కూడా పోసే దిక్కు లేదు. అమ్మా మణిమాల ఇంకా లేవవేంటి అని లేపింది. అబ్బా ఆగమ్మా లేస్తున్నాను అని విసుగ్గా అంది. లేవు ఇప్పుడు టైం 11 అవుతుంది అమ్మా, నాకు ఆకలిగా ఉంది అని దీనంగా అడిగింది. తను కూడా హోటల్ నుంచి పార్సల్ తెప్పించింది. అదేంటి అంటే ఇక్కడ ఇంతే అని విసుగ్గా సమాధానం చెప్పింది. చేసేది ఏమీ లేక కడుపులో ఆకలిగా ఉండటం వల్ల రుచి పచి లేని తిండిని ఎలాగోలా తినేసింది జగదాంబ. అమ్మయ్య ప్రాణం లేచి వచ్చింది అని అనుకుంది జగదాంబ. మణిమాల వంట చేసి పిల్లలకు క్యారేజ్ పంపింది. అమ్మకు ఇంత పెట్టి తను ఇంత తిని మళ్ళీ పడుకుంది. అమ్మ మనసు ఉండబట్టలేక, అది కాదే ఇంత లేటుగా లేవడమేంటి, టిఫిన్ బయట తెచ్చుకోవడమేంటి అని అడిగింది. అప్పుడు కూతురు, అమ్మ నువ్వు చుట్టపు చూపుగా వచ్చావు, ఇవన్నీ నీకు అవసరం లేదు, 10 రోజులు ఉండి నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో అని కసురుకుంది. నాకు చేతకాకనే ఉద్యోగం మానేశాను, నా విషయంలో జోక్యం చేసుకోకు, అది నీకే మంచిది కాదు అని చెడమడ తల్లిని తిట్టింది. జగదాంబ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని తన రూంలోకి వచ్చి పడుకున్నది. ఇక్కడ కూడా ఎవరూ పలకరించే దిక్కు లేక అల్లాడిపోయింది. అయ్యో దేవుడా ఏంటి ఈ పరిస్థితి, వీళ్ళు నా పిల్లలేనా అని మదనపడసాగింది. ఇలా 10 రోజులు గడిచాయి. టూర్కి వెళ్ళిన మురళీధర్ వచ్చాడని తెలిసి మణిమాల జగదాంబను అన్న ఇంటికి తీసుకెళ్ళింది. అదేంటి మేము ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే తీసుకొచ్చావు, ఇంకో 4 రోజులు ఆగితే మేమే తీసుకొని వచ్చేవాళ్ళం కదా అని అన్నారు. దానికి మణిమాల, అమ్మ బాధ్యత కొడుకులది, కూతురుది కాదు, ఇప్పటికే ఎక్కువ అయినది అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ శరా మామూలే. మురళీ గారికి ఒక కొడుకు ఒక కూతురు. ఉదయం లేచినప్పటి నుండి ఉరుకులు పరుగులు, కనీసం తిన్నావా ఎలా ఉన్నావు అని అడిగే మానవుడే లేడు జగదాంబను. భగవంతుడా నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావేంటి అని భగవంతుణ్ణి వేడుకుంది. 10 రోజులు అయ్యాక అన్నను చెల్లిని పిలిపించి
అమ్మను సాకడం నా వల్ల కాదు, ఏదైనా అనాథాశ్రమంలో వేద్దాం, నెలకు 10,000 అంట, మా ఫ్రెండును అడిగాను అని అన్నాడు మురళీధర్. ఇది బాగుంది, అలాగే చేద్దామని అందరూ అన్నారు. అయితే ఖర్చు ముగ్గురం కలిసి పెట్టుకుందాం అని మురళి అన్నాడు. అదేంటి, నేను పెట్టుకోను, మీరిద్దరే పెట్టుకోవాలి, అది మీ బాధ్యత అని చెప్పి కనీసం అమ్మవైపు చూడకుండా వెళ్ళిపోయింది మణిమాల. చేసేది ఏమీ లేక నెలకు 10,000 కట్టి ఆశ్రమంలో వేశారు. కనీసం నెలకు ఒక్కసారైనా చూసి ఎరుగరు, డబ్బులు కట్టడానికి పోయినప్పుడు కూడా చూసేవారు కాదు. చూస్తే మళ్ళీ ఎక్కడ ఇంటికి వస్తానంటదేమో అని భయం. కొన్ని నెలల తరువాత పెద్ద కొడుకు పనిచేసే ఆఫీసులో ఏదో పెద్ద గొడవ జరిగి ఉద్యోగం పోయింది. నానా ఇబ్బందులు పడుతూ చావలేక బతకలేక బతుకుతున్నారు. ఇక రెండో వాడు మురళికి యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు విరిగింది. ఇక కూతురు విషయానికి వస్తే అల్లుడు లంచాలు తీసుకుంటూ పై అధికారులకు దొరికిపోయి జైలుపాలు అయ్యాడు. కూతురు మణిమాలకు గర్భసంచి తీసివేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో నానా అవస్థ పడ్డది. ఇన్ని రోజులు లంచాలు తీసుకుంటూ కూడబెట్టిన సొమ్మంతా నీరులా కరిగిపోయింది. ఇప్పుడు మణిమాల 4 ఇళ్లలో పాచిపని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అయితే ఈ విషయాలు అన్నీ ఆ నోటా ఈ నోటా జగదాంబ చెవిన పడ్డాయి. జగదాంబ మనసులో బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆశ్రమంలో ఏదో పని చేస్తూ తన తిండి తను తింటున్నది. ముగ్గురిలో ఒకరైన తల్లి ఉందా పోయిందా అని కూడా తెలుసుకోలేదు. ఇలా కొన్నాళ్ళు అయ్యాక ఆశ్రమం నడిపే పెద్ద ఆయన, "అమ్మ, జగదాంబ గారు మీకోసం ఎవరో వచ్చారు" అని చెప్పాడు. "నా కోసమా?" అని విచిత్రంగా చూసింది జగదాంబ. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చాక తన కోసం ఎవరూ రాలేదు. వచ్చింది ఎవరో అని చూస్తే ఒక లాయరు. "అమ్మా, మీరేనా జగదాంబ గారు?" అని అడిగాడు. "అవును బాబు, నేనే" అని చెప్పింది. "సరే, అయితే ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఎప్పటి నుండో మీ పొలం మీద కేసు నడుస్తున్నది. అది ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చింది. దాని విలువ ఇప్పుడు 5 కోట్లకు ఉన్నది. మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు ఇక్కడ ఉన్నారు అని తెలిసింది" అని చెప్పాడు. అప్పుడు జగదాంబ, "భగవంతుడా, నా మొర ఆలకించావా నాయనా? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లలు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అని ముగ్గురు పిల్లలకి ఆశ్రమం నుండి కబురు అందించింది. మీరు వెంటనే రావాలని. ఆ ముగ్గురు అమ్మ చనిపోయి ఉంటుంది అనుకొని వచ్చారు. అక్కడికి రాగానే జగదాంబ గారు నిక్షేపంగా కనిపించారు. "ఇదేంటండి, మా అమ్మగారు బాగానే ఉన్నారు కదా, ఎందుకు పిలిపించారు?" అని కసురుకున్నారు. అప్పుడు కూడా జగదాంబకు కొడుకుల మీద కోపం రాలేదు. "చూడు నాయన, పిలిపించింది నేను" అని చెప్పగానే, "అమ్మ, ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో నీకు డబ్బులు కట్టలేము, మాతో పాటు తీసుకుపోలేం" అని కరాఖండిగా మూకుమ్మడిగా చెప్పారు. అక్కడే ఉన్న ఒక పెద్దాయన, "మీ అమ్మగారు చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం" అన్నారు. "ఆ చెప్పమ్మా, మేము వెళ్ళాలి" అన్నారు. అప్పుడు కూడా పాపం జగదాంబకు కొడుకులను చూస్తే జాలి వేసింది. "చూడు బాబు, మీరు నాకు డబ్బులు కట్టాలనో మీతో తీసుకెళ్లమనో అడగడానికి పిలవలేదు. మన తాతల నాటి పొలం కేసులో ఉన్నది. అది ఇప్పుడు మనకు అనుకూలంగా వచ్చింది. అది మీకు ఇద్దామని పిలిచాను. నాది అమ్మ మనసు కదా, కడుపు తీపి చంపుకోలేక పిలిచాను" అని చెప్పింది. అప్పుడు ముగ్గురు ఒక్కసారిగా, "అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, నీకు అన్యాయం చేసినందుకే మాకు ఇలా జరిగింది అని ఒప్పుకోవడానికి మాకు అహం అడ్డం వస్తుంది. నిన్ను బాధ పెట్టినందుకు భగవంతుడు మాకు తగిన శాస్తి చేశాడు" అని తల్లి కాళ్ళు పట్టుకున్నారు. "మన ఇంటికి వెళదామని" అన్నారు. "ఇదే నా ఇల్లు బాబు, ఇక్కడి వాళ్ళే నా వాళ్ళు. మిమ్మల్ని కన్నందుకు మీ బాధను చూడలేక మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను" అని ముగ్గురికి ఆస్తి పంచి ఇచ్చింది. ఆశ్రమానికి సగం ఇచ్చింది. "అమ్మ మణిమాల, అమ్మను చూడటం ఒక మగపిల్లల బాధ్యతే కాదు, కూతురిది కూడా. లేకుంటే ఆడపుట్టుకే దండగ. ఇప్పటికైనా అర్థం చేసుకొని మీ అత్త మామను మీ ఇంటికి తెచ్చుకో" అని చెప్పింది. అప్పుడు ముగ్గురు, "లేదమ్మా, నువ్వు కూడా మాతో పాటు రావాలని" పట్టుపట్టారు. "లేదు, మీకు చూడాలనిపిస్తే మీరే రండి" అని అక్కడి నుండి పంపించి వేసింది. అమ్మ మనసు అంటే ఇలానే ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టినా అమ్మ దొరకదు. అమ్మ ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.